మనం చూడలేదు కాబట్టి అసలు బయట రాగానే అందరూ చెప్పారు కదా, టీమ్ వాళ్ళు కానీ అందరూ, స్నాక్స్ సార్ కూడా చెప్పారు సాటర్డే ఎపిసోడ్ లో ఇట్స్ సూపర్ సీజన్ ఇట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ బికాస్ హీ సూపర్ డూపర్ ఇట్ లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ కంటెస్టెంట్ అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ మీద అన్ని అన్ని లాంగ్వేజెస్ లో ఎక్కువ కాఫీ మనకే ఈ సీజన్ కి వచ్చిందని చెప్పారు నాకు సార్, దాంట్లో మీ భాగం ఎంత ఉంది? అది నేను చెప్పలేనండి, నా భాగం మనం ఎలా జడ్జ్ చేస్తాం, మీరు చూసేవాళ్ళు మీరు చెప్తే ఐ వుడ్ హ్యాపీ ఓకే అనుకుంటాను తప్ప. మీరు శివాజీ గారు క్రేవ్ ఉంటారు కదా కాఫీకి. మేడం ఇప్పుడున్న వాళ్ళు జనరల్ గా బయట టాక్ ఏంటంటే 3 మెంబర్స్ ఉన్నారు అంటే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అమర్దీప్, పల్లవి, ప్రశాంత్, శివాజీ, వీళ్ళ ముగ్గురు ఎవరైతే మీకు అంటే మీరు అంటే ఇది ఈ బజ్ రీసెంట్ గా వచ్చిందండి, ఇది ఫస్ట్ నుంచి ఉంది, వీళ్ళ ముగ్గురే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎవరైతే హ్యాపీ మీకు కొంచెం? నేను అవ్వలేదనేసి సాడ్ గా ఉన్నాను కాబట్టి అక్కడ ఎవరైనా హ్యాపీ అండి, నేను ఒక్కరని నేను చెప్పలేను, ఎవరైనా హ్యాపీ అండి బికాస్ ఒకరే ట్రోఫీ తీసుకెళ్తారు కాబట్టి ఎవరు డిజర్వ్ వాళ్ళని జనాలు గెలుస్తారు. లోకల్ గేమ్ చూసారు కదా, ఎవరికి అయ్యే ఛాన్సెస్ మీకు ఉన్నాయి? నో ఐడియా అండి, అసలు అయ్యే డిజర్వ్ ఎవరు అంటారు? నో ఐడియా అండి, తెలీదు గుర్తులేదు మర్చిపోయాను, తెలీదు గుర్తులేదు నిజంగా మర్చిపోయాను. మీకు తెలిసిపోద్ది కదా అండి, ఇంకా ఎందుకు, ఇంకా ఎన్ని డేస్ ఉన్నారు? 4 డేస్ టు గో, ఓన్లీ 4 డేస్ లో తెలిసిపోద్ది ఎవరు విన్నర్ అనేసి. ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అదే ఇంకా మనకు తెలియదు అండి, నో ఐడియా బికాస్ అది నో 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 అది ఎలిమినేషన్ కాదు, అది బాటమ్ 2 అనేసి మాకు ఈవెన్ సాటర్డే ఎపిసోడ్ లో కూడా క్లారిటీ ఇచ్చారు, దట్ ఈస్ నాట్ అ బాటమ్ 2 బాటమ్ 1, జస్ట్ ఇది ఫైనలిస్ట్ చేశారు కాబట్టి ఈ శివాజీ సార్ ఈస్ నాట్ ఇన్ ద బాటమ్ యాక్చువల్లీ కాబట్టి చెప్పలేమండి. బికాజ్ అర్జున్ గ్రాఫ్స్ ఇలా ఉండింది కానీ అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచిన తర్వాత అర్జున్ గ్రాఫ్ కూడా పైకి వెళ్ళింది అండ్ యావర్ది కూడా ఈ వీక్ పైకి వెళ్ళింది కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి మేబీ ఈ వీక్ వచ్చి ఓటింగ్ బట్టి డిసైడ్ అవ్వచ్చేమో, నో ఐడియా. ఫైవ్ డేస్ అండి, ఫోన్ అయితే ముట్టుకోకూడదు అని అనుకుంటున్నాను అండి, టు బి ఫ్రాంక్ ఐ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. ఫినాలే ఉంది కాబట్టి ఐ వాజ్ హ్యూర్, అదర్వైజ్ నేను డెఫినెట్లీ బెంగళూరుకి వెళ్ళేదాన్ని నా ఫ్యామిలీ కోసం. సో కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళు వేస్తారు 100%, ఎవరికి వేస్తారో నాకు కూడా తెలియదు, బట్ మేబీ యశ్వంత్ విల్ డూ.